एमएलए दासरी मनोहर रेड्डी पेद्दपल्ली जिला केंद्रंलोनी बस स्टैंड वद्द डाक्टर बाबा साहेब अंबेडकर विग्रहानिकी पूलमालालु वेसी घनंगा निवाळी अर्पिंचारु। अनंतरं एमएलए मात्लाडुतू अंबेडकर आलोचनलु आशयालु भावनलकु प्राचुर्यं कल्पिंचालनी पिलुपुनिच्चारु। डाक्टर बाबा साहेब अंबेडकर आशयालनु मुंदुकु तीसुकेल्लालनी पिलुपुनिच्चारु। कार्यक्रमंलो एंपीपी बंडारी श्रवंति श्रीनिवास मामिडिपल्ली बापय्य बोंकूरी कैलासं कोंकटी लिंगमूर्ति करुणाकर् शंकरय्य राजेशं श्रीनिवास किष्टय्य स्वामी कुमार वेंकटेश महेश लिंगय्य बालकृष्ण तेरासा प्रजा प्रतिनिधुलु नायकुलु कार्यकर्तलु तदितरुलु उन्नारु। ख्यात मेधावी भारत राज्यांग निर्माता भारत देशंलोनी बड़गु बलहीन वर्गाल उन्नति कोरकु निरंतरं श्रमिंचिनटुवंटि महानीयुडु डाक्टर बाबा साहेब अंबेडकर गारी वर्धंति संदर्भंगा ई रोजु కొన్ని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రముఖ అంబేద్కర్ వాది బాపయ్య గారు అలాగే ఇంకా సోదరులందరూ కూడా ఈ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతా ఉంది। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశ నవసమాజ నిర్మాత భారతదేశం యొక్క ఆలోచన విధానాన్ని మార్చివేసినటువంటి మహనీయుడు। ఆయన ఆలోచనలు ఆయన స్ఫూర్తి మనందరి శిరోదాటి। ఈ రోజు ఈ దేశం ఈ విధంగా ఉంది అంటే ఆయన ఆలోచన ఫలితంగానే ఆయన చేసిన కృషి ఫలితంగానే ఇవాల ఈ సమాజం ఈ దేశం ఈ విధంగా ఒక శ్రేయో రాజ్యంగా ఒక లౌకిక రాజ్యంగా మనగలుగుతాం। మరి అటువంటి మహనీయుడు మన దేశంలో పుట్టడం మనందరి గర్వకారణం। ఈ ప్రభుత్వం భారత రత్న ప్రతినిచ్చి గౌరవించి ఆ మహనీయునికి మరి జాతి యావత్తుకు చెల్లించడం జరుగుతుంది। అటువంటి గొప్ప మహానుభావుని యొక్క వర్ధంతిని జరుపుకోవడం ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆయన ఆలోచన ఆయన స్ఫూర్తిని సమాజం పట్ల ఆయనకు నిబద్ధతను అట్లాగే ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం। మనందరికీ జీవితంలో ఎదగడానికి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఆయన వ్యక్తిగత జీవితమే మనందరికీ మార్గదర్శకం। ఆయన తన కొరకు కాదు సమాజం కొరకు బతకాలి। నా కొరకే కాదు ఈ సమాజం కొరకు నేను ఎదగాలి। నా కొరకే కాదు ఈ సమాజం కొరకు నేను చదవాలి। ఈ దేశంలోని తాడిత పీడిత ప్రజలందరూ ఉద్ధరింపబడాలని గొప్ప లక్ష్యంతోని చదివి ఎదిగి ఈ దేశానికి దేశ ప్రజలందరికీ ఒక మహోన్నతమైన మార్గం చూపించిన మహనీయుడు ఆయన వర్ధంతిని ఈ రోజు జరుపుకోవడం ఆయన స్ఫూర్తి।